జగన్ కు అంబటి రాయుడు బై బై చెప్పారు వైసీపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అంబటి రాయుడిని దింపుతారంటూ గతంలో ప్రచారం జరిగింది కృష్ణదేవరాయల పేరును కూడా గుంటూరు ఎంపీ స్థానానికి పరిశీలించింది వైసీపీ ఇక నరసరావుపేట ఎంపీ లాహు శ్రీకృష్ణదేవరాయలకి ఈసారి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించినట్లుగా సమాచారం గుంటూరు నుంచి పోటీ చేయాలని లావుకు జగన్ సూచించినట్లుగా సమాచారం అయితే గుంటూరు నుంచి తాను పోటీ చేయబోరని శ్రీకృష్ణ దేవరాయలు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది జగన్ కు అంబటి రాయుడు బాయ్ బాయ్ చెప్పారు వైసీపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు క్రికెటర్ అంబటి రాయుడు ఇక గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అంబటి రాయుడిని దింపుతారంటూ గతంలో ప్రచారం జరిగింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ అంబటి రాయుడు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పినట్లు తెలుస్తుంది అయితే అతను గత కొంతకాలంగా గత 2-3 నెలలుగా కూడా గుంటూరు వైసీపీలో యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి అండి వైసీపీలో ప్రత్యక్షంగా జాయిన్ అవటం 4-5 రోజులు అయినప్పటికీ కూడా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకనొక దశలో ఆయన గుంటూరు ఎంపీగా అంబటి రాయుడిని బరిలో దించుతున్నారు జగన్ అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి దాన్ని కూడా అంబటి రాయుడు ఎక్కడ కూడా ఖండించినటువంటి పరిస్థితి లేదు అయితే ఇప్పుడు ఆ టికెట్ క్లారిటీ విషయంలో అంబటి రాయుడికి జగన్ కి ఏదో గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్టు తెలుస్తున్నాడు రైట్ థ్యాంక్ యూ రాజేష్ జగన్ కు అంబటి రాయుడు బాయ్ బాయ్ చెప్పారు వైసీపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అంబటి రాయుడిని దింపుతారంటూ గతంలో ప్రచారం జరిగింది Thank you.
ఈ నేపథ్యంలో కృష్ణదేవరాయల పేరును కూడా గుంటూరు ఎంపీ స్థానానికి పరిశీలించింది వైసీపీ. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఈసారి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించినట్లుగా సమాచారం. ఇక గుంటూరు నుంచి పోటీ చేయాలని లావుకు జగన్ సూచించినట్లుగా సమాచారం. అయితే గుంటూరు నుంచి తాను పోటీ చేయబడని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.